హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్రవంతి సదానందం వ్లాగ్స్. ఇక్కడైతే నేను వంట స్టార్ట్ చేశాను. పిల్లలకైతే అప్పుడప్పుడు మనం వంట చేయడానికి కొంచెం లేజీగా ఫీల్ అయినా, పొద్దున్నే హడావిడి ఎక్కువగా ఉన్నా కూడా పిల్లలకి బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ఈజీగా నిమిషాల్లో చేసే రెసిపీ అయితే చూపిస్తున్నాను. కొన్నిసార్లు పిల్లలు కర్రీస్ పెడితే కూడా ఇష్టం ఉండదు కదా, సో వీక్లీ వన్స్ ఇలాగ చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట. సో దానికోసమైతే నేను ఇక్కడ ఒక 3 టొమాటోస్ మంచిగా పెద్దవి తీసుకున్నాను. సో వాటన్నింటినీ కూడా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. సో ఇక్కడ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని కనుక కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి అలానే బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీ వరకు వస్తుందండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు ఉన్నాయి కదా, సో అవైతే గ్రైండ్ చేసి పెట్టాను. వాటిలో నేను ఏమీ వేయలేదు, ప్లెయిన్గానే కట్ చేసి పెట్టేశాను అనమాట. తర్వాత ఇంకా ప్యాన్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా ఆయిల్ వేసేసి దాంట్లో ఒక 2 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం బిర్యానీ, 1 బిర్యానీ ఆకు, కొంచెం ఒక చిన్న చెక్క, దాల్చిన చెక్క ఉంటుంది కదా, సో అవి వేసేసి 1-2 పచ్చిమిర్చి, 1 చిన్న టొమాటో వేసి ఫ్రై చేస్తున్నాను. సో దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నేను పుదీనా ఆకులు, కరివేపాకు అవి కూడా వేసేసాను ఫ్రై చేసేటప్పుడే. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదండి, సో దాన్ని వేసేసాను అనమాట. నేనైతే 1 గ్లాస్ 1/4 కేజీ ఉంటుంది, ఆ గ్లాస్కి ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను అనమాట. సో మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా టొమాటోస్ అనేవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత అని ఏం లేదు కానీ మన టేస్ట్కి తగ్గట్టుగా టొమాటో కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, టొమాటో హెల్త్కి కూడా మంచిది కదా, అందుకని చెప్పి కొంచెం ఎక్కువగానే వేసినా బాగానే ఉంటుంది. ఇంకా ఇలాగ టొమాటో రైస్ చేయడం వలన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అదే ప్లెయిన్ టొమాటో కర్రీ రైస్లో కలిపి తింటే అది వేరే టేస్ట్ ఉంటుంది, సేమ్ ఇవన్నీ వేసినా కూడా మనం. సో ఇలాగ చేస్తే వేరేగా ఉంటుంది అనమాట. రైస్ అయితే ముందే వండి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం టొమాటో పేస్ట్ వేసాం కదా, అది కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు కొద్దిగా ఉడకబెట్టుకున్న తర్వాత దానిలోకి ధనియా పౌడరు, జీరా పౌడరు, కొంచెం గరం మసాలా, సరిపడా కారము, పసుపు, ఉప్పు వేసేసుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేస్తే ఆ స్పైసెస్ అన్నీ కూడా మనకి టొమాటో పేస్ట్కి మంచిగా పట్టేసుకుంటాయి అన్నమాట, పచ్చిగా వాసన రాకుండా తినేటప్పుడు మంచి ఫ్లేవర్తో ఉంటాయి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, సో అదంతా వేసేసి కలిపిస్తున్నాను. సో ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్లోకి సరిపోతుంది, మాకు కొంచెం మిగులుతుంది అనమాట. సో మొత్తం అంతా కూడా చక్కగా వేసేసి కలిపిస్తున్నాను. ఇలా చేస్తే పిల్లలు ఏం అంటే మనం వెజిటబుల్ కర్రీస్ ఏది పెట్టినా కూడా ఆ వెజిటబుల్స్ తినకుండా పక్కన పెట్టేస్తారు, ఈవెన్ అందులో టొమాటో వేసినా కూడా ఆ ముక్కలు పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. సో ఇలాగ గ్రైండ్ చేసి వేయడం వలన టొమాటోస్ వాళ్ళు తినేస్తారనమాట, అంటే ఏమి ఉండదు కదా, పేస్ట్ లాగా ఆ రైస్లో కలిసిపోతుంది, మొత్తం తినేస్తారనమాట. సో దానికి కాంబినేషన్లో మా పిల్లలైతే రైతా అడిగారు, సో దానికోసం కొద్దిగా వాళ్ళ మటుకు కొంచెం కర్డ్ బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం ఆనియన్, క్యారెట్, సరిపడా సాల్ట్, కొంచెం పుదీనా ఆకులు వేసేసి కలిపేసి పెట్టేశాను అనమాట. సో చాలా సింపుల్గా వాళ్ళకైతే ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఆ రోజు, ఏ కర్రీ చేయకుండా. సో ఈ విధంగా పిల్లలకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఇంక ఇక్కడైతే పిల్లలకి బాక్స్లో పెట్టేస్తున్నాను. చాలా సింపుల్గా మనం రైస్ ఒకటి వండి పెట్టేసుకుంటే వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ మొత్తం కూడా. సో ఇంకా చూస్తున్నారు కదా పిల్లలకైతే బాక్స్లో పెట్టేశాను, ఇంకా కర్డ్ అయితే కొంచెం వేరే బాక్సెస్లో పెడుతున్నాను. ఈ బాక్స్ల కోసం ఇద్దరు నాకు ఆ బాక్స్లో, నాకు ఈ బాక్స్లో అని చెప్పి కొట్లాడుతూ ఉంటారనమాట. ఇక్కడ వేరే ఎయిర్ టైట్
క్యాప్ ఉండే బాక్స్లో పెట్టింది, బాబుకు పెట్టాను అనమాట కొద్దిగా ఎక్కువ వేసి. సో అన్నయ్యకి అది పెట్టావు, నాకు ఇది దీంట్లో కొంచెం లీక్ అవుతుంది అని చెప్పి. అది లీక్ అవ్వదు, అయినా కూడా నాకు ఆ బాక్స్ వద్దు అనలేక అలా చెప్తూ ఉంటుంది మా పాప అయితే. సో మొత్తానికైతే ఏదో ఒకలాగా నీకు ఇంకో కొత్త బాక్స్ కొనిస్తాను అది ఇది అని చెప్పేసి పెట్టేసి పంపించాను అనమాట. కవర్ కూడా పెట్టాను, అది ఏమీ లీక్ అవ్వదు నీకు అని చెప్పేసి. ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత అయితే ఇంకా ఎక్కడికక్కడే ఉంటాయి, తనకి కోంబింగ్ చేయడము, అప్పుడే టిఫిన్ తిని అన్నీ అక్కడ పెట్టేస్తుంది. ఇంకా మా వారు కూడా ఏదో చదివి ఆ సోఫాలోనే పెట్టేశారు. పాప అయితే టేబుల్స్ చదివింది, ఆ బుక్ అక్కడే పెట్టేసింది, మొబైల్ ఫోను అన్నీ ఇలా ఎక్కడికక్కడ పెట్టేస్తారు. ఇంకా నేనైతే ముందు రోజు కొంచెం మిషన్ తీసి శారీస్ ఫాల్స్ వేసుకున్నాను అనమాట. మిషన్ ఏంటంటే పక్కన పెట్టేస్తే అలాగే ఉంటుంది, స్టిచ్చింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ రావట్లేదు. సో అందుకని చెప్పి దీన్ని తీయకుండా ఇంకా హాల్లోనే ఉంచుకుందాము, అలా అయినా ఇంట్రెస్ట్ వస్తుంది కుట్టడానికి అని చెప్పేసి దాన్ని అయితే కదల్చలేదు. సో అక్కడనే పెట్టుకుంటున్నాను. మొత్తానికైతే అలా ఎదురుగా చూస్తూ ఉంటేనన్నా కనీసం కుట్టుకోవాలి ఏదో ఒకటి అని చెప్పి దాని మీదకి వెళ్తుంది ధ్యాస అని అలా పెట్టేశాను అనమాట. సో పిల్లలకైతే బాక్స్ పెట్టగా ఇంకొంచెం మిగిలింది కదా, సో అది మా వారికి సరిపోతుంది. నాకైతే ఈరోజు ఫాస్టింగ్ అనమాట, సో నేను తినను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలకి అటుకులు, లావటుకులు ఉంటాయి కదా అవి తడి తడిచేసి పోపేస్తాం కదా, అది చేసి ఇచ్చేసాను అనమాట. పాప మాత్రం ఇంతకుముందు ప్లేట్లో చూసారు కదా అంతే వేసాను, అది జస్ట్ టచ్ కూడా చేయలేదు, ఒక్క మెతుకు కూడా అంటే నోట్లో పెట్టలేదు, అట్లానే పెట్టేసి వెళ్ళిపోయింది. సో ప్లేట్ అవన్నీ తెచ్చి ఇంకా సర్దుకున్న తర్వాత ఇది మా వెనకాల బాల్కనీ వ్యూ అన్నమాట. పక్కనే మ్యాంగో ట్రీ ఉంటుంది, కొత్తగా పూత స్టార్ట్ అయింది కదా, చాలా బాగా అనిపించింది, అందుకే అలా చిన్న క్లిప్ వీడియో తీసాను అనమాట. ఎందుకో కాయలు అయితే స్టార్ట్ కాలేదు, పూత చాలా ఎక్కువ వచ్చేసింది, చూడడానికి బాగుంది. ఇట్లా చేయి పెడితే మాకు కాయలు అందవులేండి, లీవ్స్ మాత్రం అందుతాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ నేను కాస్త ఫ్రెష్ అప్ వచ్చిన తర్వాత అటుకులు చేశాను కదా, సో అవి వెయిట్ చేసుకుంటున్నాను. కొంచెం చల్లగా ఉంటే నాకు ఏది పోదు, ఉప్మా అయినా అటుకులైనా ఏదైనా కూడా కొంచెం వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. నేను తినే ఆ కొంచెంకి ఆ చల్లారింది అసలే తినాలనిపించదు. సో అందుకని మళ్ళీ కాస్త వెయిట్ చేసుకుని తింటానన్నమాట ఏదైనా కూడా ఫ్రెష్గా. అంటే అప్పటికప్పుడు పిల్లల్ని పంపించి ఆ హడావిడిలో అయితే తినలేము కదండి, ప్రతిరోజు తినేసరికి ఇదే లేటే అవుతుంది. ఇంకా ఇంకేం చేస్తాం, తప్పదు కొన్ని కొన్ని అన్నీ అలవాటు చేసుకోవాలి. సో ఇంకా నేనైతే కాస్త వెయిట్ చేసేసుకొని వేసుకున్నాను. నేను అవి కొంచెం తినేలోపు టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట, సిమ్లో పెట్టేస్తాను. సో టీ కూడా అయిపోయింది, నేను తినేలోపు చక్కగా టీవీ పెట్టేసుకొని టీని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మ్యూజిక్ వింటాను, లేదంటే మొబైల్ పట్టుకొని టీ తాగుతూ ఉంటాను అనమాట. టీ టైంలో కాస్త నాకు నేను టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇంకా టీ అయితే కొంచెం మార్నింగ్ టైంలో ఎక్కువగానే తాగుతాను, రెగ్యులర్ వ్యూవర్స్ అందరికీ తెలుసు అనుకుంటా. ఈవినింగ్ టైంలో అంత ఇష్టపడను, కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మాత్రం ఒక 1.5 to 2 కప్స్ వరకు టీ అయితే కంపల్సరీ. ఇంకా ఆ తర్వాత అయితే ఇది శివరాత్రి బిఫోర్ డే అనుకుంటా, ఈ వ్లాగ్ అయితే కొంచెం లేట్గానే పెడుతున్నాను. ఇక్కడైతే ఇంకా అవన్నీ ఇంతకుముందు ఉన్న బెడ్షీట్స్ అవన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా కొత్తవి మళ్ళీ మారుస్తున్నాను. కొత్తవి అంటే అదే వాష్ చేసినవి వేసేస్తూ ఉన్నాను అనమాట. పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు చాలా అంత అన్నీ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు కదా, సర్దుకుంటూ చెత్త చెత్తలాగా, వాళ్ళు లేకముందు అన్నీ సర్దుకుంటూ ఉంటాం. ఈవినింగ్ రాగానే మళ్ళీ యథావిధి అయిపోతుంది, ప్రతి ఇంట్లో పిల్లలు ఇట్లాగే చేస్తూ ఉంటారేమో. ఇంక ఇక్కడైతే కొంచెం అన్నీ మళ్ళీ చేంజ్ చేసేసుకొని మాపింగ్ చేసి అంతా అయిపోయి వాషింగ్ మిషన్లో వేసాను కదా బట్టలు, సో అవి కూడా తెచ్చి ఆరేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఒక 1 hour పెట్టేస్తే సరిపోతుంది, బట్టలు ఎండిపోతూ ఉన్నాయి ఎంత లా ఉన్నాయని కూడా. మళ్ళీ అందులోనే వాషింగ్ మిషన్ డ్రయర్ ఉంటుంది కాబట్టి అందులోనే 80% ఆరిపోతాయి, ఒక 1 hour అట్లా వేసేస్తే సరిపోతుంది. సో ఈ బెడ్షీట్స్ ఇట్లాంటి వాటికైతే వాషింగ్ మిషన్ చాలా యూజ్ అవుతుందండి, అంటే మనకి ప్రతిదీ వాష్ చేయాలంటే చాలా కష్టం కదా,
నేను అడగకుండానే కొనిచ్చిన గిఫ్ట్ అన్నమాట మా ఆయన నాకు. ఇది అంటే ఎప్పుడు ఏది అడగను ఆయన ఏది కొనరు, సో ఇది మాత్రం నేను అడగకుండానే తీసేసుకున్నారు. సో చాలా హెల్ప్ అవుతుంది నాకు మాత్రం ఇదైతే. ఇప్పుడైతే ఇంకా పిల్లలు పెద్దగా అయిన కొద్దీ వాళ్ళ బట్టలు పెద్దగా అంటే మనం వాష్ చేయడానికి అంత ఈజీగా ఉండదు కదా. పాప పుట్టే వరకు కూడా నేను వాష్ చేసుకున్నాను, తర్వాత కొన్ని రోజులు అంటే వర్కర్ని పెట్టుకున్నాను మేడ్ని, తర్వాత ఇంకా ఓన్లీ బట్టల వరకు వెళ్ళండి, తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ తీసుకున్నాక నా పని నేనే చేసుకుంటున్నాను. మెల్లమెల్లగా ఎన్ని పనులున్నా కూడా ప్రతి ఒక్కటి చిన్న చిన్నగా నాకు వీలైనప్పుడు నేను మాత్రమే చేసుకుంటాను ఎవరి హెల్ప్ లేకుండా. ఇంకెక్కడైతే ఆ ముందు రోజు నైట్ నేను బట్టలన్నీ వేరే మిగతా ఉంటాయి కదా, సో అవి వాషింగ్ మిషన్లో వేసింటే అవి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఈరోజు అయితే అన్నీ అక్కడే పెట్టేయకుండా, నార్మల్ డేస్లో అయితే తీసుకొచ్చి అక్కడ పట్టేసి వేరే వర్క్ చేసుకుంటూ ఉంటాను, కానీ ఈరోజు ఇంకా వేరే వర్క్ చేయాలనిపించలేదు, అందుకని ఇవి తీసుకొచ్చి లోపలేసి ఆ బట్టలు ఆరేసి ఇవి మడత పెడుతూ కూర్చున్నాను అనమాట. ఇంకా వేరే ఏ పని పెట్టుకోకుండా ఇంకెక్కడైతే అన్నీ ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా ఇవన్నీ ఫోల్డ్ చేయడము ఒక వంతు అయితే, వాటన్నింటిని ఎవరి వాళ్ళకి సర్దడం ఇంకొక పెద్ద పని. ఇంకా నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి మీరు రెగ్యులర్గా చూసేవాళ్ళు ఏమైనా సజెషన్స్ అడ్వైజెస్ ఇవ్వచ్చు నాకు, ఏమైనా చేంజ్ చేసుకోవాలా అనేది కూడా చెప్పొచ్చు. సో ఇంకా ఇదండి ఇవాళ వీడియో, అయితే నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బై.